फ्रैंकली स्पीकिंग चाला मंदिकी तेलुसलेदु तेलियदु गानी पिंक एलिफेंट पिक्चर्स अने प्रोडक्शन हाउस 6 years back मुद्दपप्पा आवकेतो नेनु स्टार्ट चेसानु विथ मै फ्रेंड एंड అప్పుడు యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఫన్నీ హౌ ముద్దపప్పావక ఇంకా నేను ఇంకోటి చేశాను మా నాన్నగారితో కలిసి నాన్న కూర్చి అని ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా జీ ఫైవ్లోనే స్ట్రీమ్ అవుతున్నాయి కానీ 5 years బ్యాక్ నుంచి సో ఇట్స్ ట్రూలీ లైక్ అ హోమ్ ఫర్ మీ ఫర్ మై ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్లీ ముద్దపప్పావక నుంచి ఇప్పుడు మేము చేస్తున్న ఒక యూనో ఒక ఫ్యామిలీ కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని అన్ని ప్రాజెక్ట్స్ నాకు చాలా స్పెషల్ ఆబ్వియస్లీ ఎందుకంటే నేను చాలా నచ్చి యూనో ట్రావెల్ అయ్యాను ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మహేష్ గారు అండ్ మాన్సా నాకు ఫస్ట్ చెప్పినప్పుడు అది నేను ఒకసారి అడిగేసా మహేష్ గారు ఇది మీ స్టోరీయేనా అని బికాజ్ ఆయన ఎంత కన్విక్షన్తో చెప్పారంటే ఆస్టమ్ సార్ మీకేనా ఏదైనా లోన్స్ ఉన్నాయా అని బట్ హీస్ లైక్ లేదు ఇట్స్ ఆల్ ఫ్రమ్ యూనో రియల్ లైఫ్ పీపుల్ నేను చూసినది అని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మహేష్ అండ్ మాన్సా మై డైరెక్టర్ అండ్ రైటర్ డ్యూ వాళ్ళు చాలా డేస్ అసలు రాత్రి పగళ్ళు అని లేకుండా నిద్ర లేకుండా చాలా కష్టపడ్డారు ఐ రియలీ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ దెన్ 100% టు దిస్ ప్రాజెక్ట్ అండ్ హీరో అంటే నచ్చదు కానీ మా హీరో సంగీత్ శోభన్ తనని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ పర్సన్ హీస్ వెరీ వెరీ హంబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఐ లవ్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్ సంగీత్ లైక్ యూర్ అ సూపర్ ఎంటర్టైనర్ అండ్ సిమ్రన్ చాలా చాలా ఎతికాం మా కీర్తి గురించి ఫైనలీ వి ఫౌండ్ హర్ అండ్ చాలా చాలా హార్డ్ వర్కర్ ఇప్పటికీ మా సిరీస్ షూటింగ్ కూడా అయిపోయింది ఇప్పటికీ తను తన తెలుగు ట్యూషన్ టీచర్ని కంటిన్యూ చేస్తే షీ స్టిల్ లర్నింగ్ ఇట్స్ వెరీ వెరీ నైస్ సిమ్రన్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ వెబ్ సిరీస్లో ఇప్పటివరకు చేయలేదు నా కోసం వినడానికి ఒప్పుకున్నారు నరేష్ గారు అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ ఎందుకంటే మా ఒక చిన్న ఫ్యామిలీలో మీరు చాలా చాలా పెద్ద పార్ట్ ప్లే చేసినందుకు అండ్ తులసి గారు కూడా నేను ఇద్దరితోటి నరేష్ గారు తులసి గారుతోటి ఆల్రెడీ ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాను ఆ చనుతోటి అండ్ బికాస్ ఐ లవ్ దెమ్ బోత్ యాజ్ యునో యాక్టర్స్ నేను అడిగాను అండ్ తులసి గారు కూడా ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆవిడైతే కథ వినకముందే నేను నీ కోసం చేస్తాను అని షీ వాజ్ వెరీ వెరీ స్వీట్ సో తులసి గారు షూటింగ్ వల్ల ఈరోజు ఇక్కడ రాలేకపోయారు అండ్ తులసి మా వి మిస్ యువర్ లాట్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ మోర్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ప్రమీల గారు చాలా సినిమాలు చేశారు కానీ మా దాంట్లో మీది చాలా యునో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎందుకంటే మీలాంటి అమ్మమ్మ అందరి ఇంట్లో పక్క ఎవరో ఒకరు చూసి ఉంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ కన్కల గారు అండ్ టెంపర్ వంశీ అండ్ వీర్ శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ బికాజ్ మేము చెప్తున్నాం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని అందుకని ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ మేము ఆచితూచి కాస్ట్ చేసాం క్యారెక్టర్స్ని అండ్ ఫైనలీ కమింగ్ టు అవర్ అమేజింగ్ అమేజింగ్ టెక్నీషియన్స్ రాజ్ గారు ఆర్ డిఓపి అండ్ పీకే ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్న గారు ఆర్ ఆర్ట్ డైరెక్టర్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎవ్రీ వన్ బికాజ్ ఇది ఓకే ఒక వెబ్ సిరీస్ లాగా ఎవరూ ట్రీట్ చేయలేదు అదే ఓకే ఇది ఓటీటీలో వస్తుంది ఫీచర్ ఫిలిం కాదు మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వాల్సిన అవసరం ఎవరికీ లేదు అయినా కూడా మా ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ మై కాస్ట్యూమ్ స్టైలిస్ట్ విద్య మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు రవి గారు అండ్ నేను ఇప్పటి వరకు అంత హార్డ్ వర్కింగ్ డైరెక్షన్ టీమ్ని ఎక్కడ చూడలేదు రవి గారు సంపత్ భాస్కర్ హర్షిత్ ప్రణీత్ అండ్ ధీరజ్ You, I have to talk about you guys because you are like the backbone. And మా సూపర్ ఒక ఫైర్ బ్రాండ్ ఇన్ ఆర్ షూటింగ్ వచ్చిన కొన్ని రోజులే కానీ చాలా ఎంటర్టైన్ చేశారు శ్రీను గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఒక చిన్న ఫ్యామిలీ అండ్ ఫస్ట్ లాస్ట్లీ నాట్ లాస్ట్లీ సెకండ్ లాస్ట్లీ ప్రసాద్ నిమ్మకాయల గారు ఫస్ట్ నేను జీ తరపున ఈ షో స్టోరీ వినింది ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్ అండ్ ఐ హోప్ వీ మేక్ యూ ప్రౌడ్ అండ్ ది ఎంటైర్ జీ టీమ్ లైక్ ఐ సెడ్ యూ గైస్ ఆర్ ఫ్యామిలీ
Anuradha garu, Chunya, Padma garu, Radha garu, Sadhika, everyone who we worked with. I hope we continue our journey like this for a few more projects. And November 19th, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వచ్చేస్తుంది. మీ అందరికీ చాలా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నీహా.